ప్రచారానికి వచ్చే పార్టీలు ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తాయి. ఇవి హామీలకే పరిమితమా? అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు ఎంతవరకు జరుగుతోంది? ఈ పాలక మండలి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ప్రస్తుత పాలకులపై ప్రజలు అభిప్రాయం ఏంటి? గ్రేటర్ వాసులు పడుతున్న కష్టాలేంటి? వీటన్నిటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు TV5 చేస్తున్న ప్రయత్నమే పీపుల్స్ మేనిఫెస్టో. ఇందులో భాగంగా మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ ఎల్బీనగర్ సర్కిల్లోని ఆర్కేపురం డివిజన్లో పర్యటించారు. అక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నగారం మోగడంతో తమ సమస్యలకు పరిష్కారం చూపేవారికే ఓటు వేస్తాము అంటున్నారు ఆర్కేపురం వాసులు. గుంతల రోడ్లతో నిత్యం నరకం చూస్తున్నామని వారు వాపోతున్నారు. వరదలకు కాలనీలు బస్తీలు నీట మునగడంతో తాము రోడ్డున పడ్డాము అంటున్నారు. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించాలి అంటున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? వాళ్ళు ఏ ఏ సమస్యలతో సతమతమవుతున్నారు అనేది వాళ్ళ మేనిఫెస్టో ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆర్కేపురం డివిజన్లో ఉన్నాం. ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అడుగుదాం. చెప్పండి అమ్మా. మాకు ఇక్కడ మురికాలు బాగా ఓపెన్ అయి ఉంటున్నాయండి. అవి పట్టించుకునే వారు లేరు. మొన్న మనిషికి 10,000 అని ఇస్తారు, మాకు ఒక్కరికి కూడా 10,000 కూడా ఎవరికి ఇట్లా పావులు కానీ 2,000 కానీ ఎవరికి ఇవ్వలేదు. అందరం కిరాయిలకు ఉన్నోళ్ళకే ఇయ్యారంట, సొంత మున్నోళ్ళకే ఇస్తారంట. మరి అదే రూలో మరి పేదవాళ్ళు కూడా ఓట్లు వేస్తారు కదా, గెలిపిస్తారు కదా కేసీఆర్ను. మా పరిస్థితి కూడా పట్టించుకోవాలని మేము మాట్లాడుతున్నాము. అంటే చెప్పమ్మా, అర్థం చేసుకోవాలి. వర్షం పడ్డప్పుడు ఇల్లు మొత్తం మునిగిపోతున్నాయి సార్. ఇన్నిసార్లు వచ్చిన ఎన్నిసార్లు ఇల్లు మొత్తం మునిగిపోతున్నాయి. మళ్ళీ మాకు 10,000 ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు. అంతటి ఇస్తారు కానీ మాకు ఇస్తలేరు. మేము ఇన్నిసార్లు తిరిగి విసుకొస్తుంది. నెల రోజుల నుంచి తిరుగుతున్నాము కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. నీళ్ళ వల్ల చాలా ఇబ్బంది. 20 రోజుల నుంచి డ్రైనేజ్ వాటర్ వచ్చి అన్నం కూడా తినలేకపోయినాం మేము. అట్లా ఉంది మా పరిస్థితి. నెల రోజులు మాకు డ్రైనేజ్ వచ్చి మేము నడవకుండా గోడల మీకు దుంకి నడిచిపోయినాం సార్. ఎవరు మాకు ఒక్కరు వచ్చి ఇట్లా చూసిన వాళ్ళు లేరు. వర్షం వచ్చి అన్ని నీళ్ళకి నీళ్ళు వచ్చినా ఒక్కరు రాలే. నైట్ అసలు 12-1 గంట అయినా కూడా ఒక్కరు కూడా రాలే సార్ మా దిక్కు. అసలు మస్తు ఘోరంగా ఉంది. ఒకరు డబ్బులు ఇస్తానే ఆధార్ కార్డులు ఫోటోలు తెచ్చుకున్నారు. మాకు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు, చేయలేదు. అసలు వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరు ఈ బజార్కు. డ్రైనేజీలు వంగినా నీళ్లు వచ్చినా కూడా ఎవరు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి ఉడవరు, తీయరు ఎవరు. ఎలక్షన్ల అప్పుడు కూడా వస్తారు అంతే. ఏది ఏమంటే మొన్న వస్తే ఆమె చేసినాం కదా మీకు ఆ శాంక్షన్ చేసినాం డబ్బులు అని అంటున్నారు. కానీ మాకు ఆ రోజు వాళ్ళతో కూడా మాట్లాడని ఇవ్వలేదు. మాకు ఇచ్చేది లేదు, ఏం లేదు సార్. ఇస్తున్నామని అంటున్నారు, అందరికి ఇస్తారు. మాకే ఇయ్యటోళ్ళు ఎవరు ఇయ్యలేదు. డ్రైనేజ్ నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటా పోయినాం సార్. మేము గోడలు దుంకుంటా పోయినాం. జ్వరాలు దోమలు చిన్న పిల్లలకు జ్వరాలు మాకు కష్టం సార్. మాకు ఎప్పుడు ఇట్లానే ఉంటదండి. ఇగో ఒక్క రోజు అని కాదు, ముసలాళ్ళు అయితే ఇక్కడ వరకు వరద వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చారు. 4-5 బట్టి గుంజుకొని వచ్చారు. అది కూడా పట్టింపు లేదు. ఇక్కడ మరి ఉన్న మరి సర్పంచ్ ఎవరో ఉప సర్పంచ్ ఎవరో మాకైతే తెలియదు. కానీ మరి ఎవరన్నా ఒకరు పట్టించుకునే వారు ఉంటేనే ఈ కాలనీ బాగుపడుతుంది. మరి మరి పట్టించుకునే సార్, ఇది డ్రైనేజ్ 15 ఇయర్స్ నుంచి ఉంది ఈ ప్రాబ్లం. అంటే ఓపెన్ డ్రైనేజ్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ఉంది. 15 ఇయర్స్ నుంచి కార్పొరేటర్లు వస్తున్నారు మారుతున్నారు, కానీ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ప్లస్ ఇక్కడ వర్షం వచ్చిందంటే 15 డేస్ ఆర్ 20 డేస్ డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది. వెహికల్స్ పోవడానికి రాదు, మనుషులు నడవడానికి రాదు. ఇది మొన్న వర్షం వచ్చినప్పుడు ఏమైనా అంటే ఎక్కువ బ్యాక్ ఇంట్లోకి రివర్స్ వచ్చినాయి. ఒక 2 డేస్ డ్రైనేజ్ కంప్లీట్ ఇంట్లోనే ఉందన్నమాట. అది మాకు ఎవరు వచ్చి మాట్లాడలేదు, చూడలేదు. దానికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. చెప్పాయి బాబు, నీ సమస్య మొత్తం వరద వచ్చింది సార్. వరద వచ్చి మొత్తం ఇండ్లు మొత్తం నీళ్ళంతా ఇంతవరకు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి. ప్లస్ ఏంటంటే గోడ కొట్టుకుపోయింది, దోమలు పిల్లలు బియ్యం మొత్తం నాశనం అయిపోయినాయి సార్. సార్ బియ్యం మొత్తం నాశనం అయిపోయినాయి. మేము ఏం తినాలి సార్? గడ్డ మీద ఉన్న వాళ్ళకు 10,000 అని అందరికి ఇచ్చారు. 10,000 అని అందరికి ఇచ్చారు. మరి మేమేం తినాలి సార్? ఇంతవరకు ఏం చేయనికి సార్? ఎలక్షన్లు ఏం చేయనికి ఏం చేస్తారు? మీరు గెలిచి మీరు మీ సంపాదించుకుని మీ ఇంట్లో పెట్టుకుంటారు. మరి మా పరిస్థితి ఈ గల్లీ ఏం పాపం చేసి సార్? ఇడికొచ్చే వరకు మొన్న ఇడికొచ్చే వరకు లొల్లు పెట్టారు. అట్ట గడువు మళ్ళీ వచ్చే వరకు గడువు. నాకు మాకు న్యాయం కావాలంటే మాకు పబ్లిక్ కాదు, ఇప్పుడు గవర్నమెంట్ది కాదు ఇచ్చింది. పైసలు ఇచ్చేది సినిమా యాక్టర్లు,
ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ఏం కోరుకుంటారు? నేను ఏం చెప్తానంటే ఇక్కడ రెండు చెట్లు చూడండి, అక్కడ ఎంత విషపూరిత జలాలు రావడం వల్ల రెండు చెట్లు ఎండిపోయాయి. ఇది ఇది జరిగి రెండు ఇక్కడ ఈ రోడ్డు అంతా చూసుకుంటే మీరు మొత్తం ఇలాంటివి ఎన్ని చెట్లు పోయాయో. ఇప్పుడు మనుషులంటే మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. ఈ ప్రకృతికి జరిగింది ఏంటి? ఇది ఈ రోజు ఒక్క ఈ రోజున్న సమస్య కాదు, ఇది గత 10 ఏళ్ళ నుంచి రోడ్డు ఇలానే ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, చేస్తూనే ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రోడ్డుకు మాత్రం రోడ్డు రాదు. వర్షం పడింది అంటే వెహికల్స్ రావు. గత ఏడాది ఇదే రోడ్లో ఒక స్కార్పియో పడిపోయింది, అలా హోల్ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ సమస్యలు తీర్చాలి అంటే మరి కేటీఆర్ సాబ్ వీళ్ళందరూ వచ్చి చూసుకోవాలి. మన మేయర్ గారు మా కాలనీకి ఎవరైతే మంచి అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేదాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఈ డ్రైనేజ్ 22 రోజులు మేము డ్రైనేజ్ ఉన్నాము, ఆ విషయంలో కూడా ఎవరు పట్టించుకోలేదు. మేము ఏ రాజకీయ నాయకుడు రాలేదు, ఈ కాలనీ ప్రెసిడెంట్ కూడా పట్టించుకోలేదు. మేము ఎన్నో సార్లు మున్సిపల్ కార్పొరేషన్ ఫోన్ చేసినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఆర్కేపురం డివిజన్ లో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, అలాగే రోడ్లన్నీ కూడా గుంతలమయమై ఉన్నాయి. అలాగే వర్షం వచ్చిందంటే చాలు, 4 చినుకులకే మొత్తం ఆ కాలనీలన్నీ కూడా నీట మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మా సమస్యలు ఏం తీర్చట్లేదు, ఎన్నికలు ఓట్లేయగానే కార్పొరేటర్లుగా గద్దెనెక్కుతున్నారు, తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేని కూడా చెప్తున్న పరిస్థితి ఆర్కేపురం డివిజన్ లో కనిపిస్తా ఉంది. కెమెరాసన్ సంతోష్ సత్యనారాయణ, టీవీ5.